జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థులు 5 లక్షలకు మించి ఎన్నికల వ్యయం చేయొద్దంటూ రాష్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 2016 ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్లనే ఇప్పుడు అమలు చేయాలని సూచించారు. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల అదనపు కలెక్టర్లను డిప్యూటీ ఎలక్షన్ అధికారులు నియమిస్తున్నట్లుగా ప్రకటించారు. జీహెచ్ఎంసీ కమిషనర్తో అదనపు కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించారు. గురువారం రాష్ట ఎన్నికల సంఘం కార్యాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో పార్థసారథి సమావేశమయ్యారు. 2020 ఫిబ్రవరి 10న ప్రస్తుత పాలకవర్గ కాలపరిమితి ముగుస్తోందని, ఆలోగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని విశాలమైన గదులు ఉండేలా పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులతో సంప్రదించి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను కనిపెట్టాలని సూచించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1000 మందికి మించకుండా ఓటర్లు ఉండేలా చూడాలని, ప్రతి కేంద్రానికి ఒక వైస్ ప్రెసిడెంట్ అధికారి, 4 ఇతర పోలింగ్ అధికారులను నియమించాలని తెలిపారు.